నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాన్వి. గత 15 ఇయర్స్గా హైదరాబాద్లో ఫేస్ క్లినిక్స్ అనే ఒక క్లినిక్ని రన్ చేస్తూ చాలా మంది జీవితాల్లో ఒక కొత్త ఫేస్ని తీసుకొచ్చిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి. మరి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనే డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు చూసుకుంటే పిఆర్పి, అసలు ఈ పిఆర్పి అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు, ఎప్పుడు చేయించుకోవాలి ఈ పిఆర్పి ట్రీట్మెంట్, అసలు ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అంటారు? ఈ పిఆర్పి అంటే మనకి హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్లో ఒక మోడాలిటీ, అంటే మనకు ఒక ప్రొసీజర్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్లో. సో పిఆర్పి అనేది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిందని కాదు, ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ నుంచి ఉంది. దీన్ని మనం వేరియస్ ట్రీట్మెంట్ మధ్యలో వాడుతుంటాం, అంటే వేరియస్ ప్రాబ్లమ్స్లో కూడా వాడుతుంటాం. ఇట్ కాజెస్, అంటే పిఆర్పి అంటే బేసిక్గా హీ కాజెస్ హీలింగ్, మనకి హీలింగ్ కానీ సెల్స్లో దాని ఉండే గ్రోత్ ప్రమోటర్స్ని అక్కడ ఎక్కువ మనకి గ్రోత్ చేయటం కానీ చేస్తుంటారు. ఎనీవేర్ ఇన్ ద బాడీ, సపోజ్ మనకి ఇంజురీస్ ఉన్నాయనుకోండి, మనకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ యూజ్ చేసుకోవచ్చు, మనం పిఆర్పి ఫేస్ చేస్తాం, అన్నిటి వాడుకోవచ్చు. ఈ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మనకి బ్లడ్ తీసుకున్నప్పుడు, అంటే బాడీలో ఒక పర్సన్ వచ్చారనుకోండి మన దగ్గరికి, కొంత బ్లడ్ తీసుకున్నాం 20-30 ml తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మనకి ప్లేట్లెట్స్ అనేవి సెపరేట్గా కాన్సన్ట్రేట్ అవుతుంది, ఒక స్ట్రా కలర్ ఫ్లూయిడ్ వస్తుంది, ఎల్లో కలర్ స్ట్రా కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ప్లేట్లెట్స్ తీసుకుని మనం ఇంజెక్ట్ చేస్తాము, అంటే ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్లో. సో ఆర్థోపెడిక్ వల్ల ఏంటంటే మన జాయింట్స్ ఇంజెక్ట్ చేస్తారు, సో దానివల్ల ఏంటంటే మనకి జాయింట్ పెయిన్స్ తగ్గుతుంటాయి. అట్లాగా ఇప్పుడు మేము బోన్ గ్రాఫ్టింగ్ చేస్తుండేది, అంటే వేరే ఒక పర్సన్కి ఒక డిఫెక్ట్ ఉంది, బోన్ లేదు, వేరే ఆర్టిఫిషియల్ బోన్ తెచ్చాము, ఆర్టిఫిషియల్ బోన్ని మనం పిఆర్పిలో మనం పెట్టి రెండు మిక్స్ చేసి మనం బోన్ గ్రాఫ్టింగ్ చేస్తాం. అంటే బోన్ టేకప్, గ్రాఫ్ట్ చేసినప్పుడు బోన్ టేకప్ బాగుంటుంది, మనకి గ్రోత్ బాగుంటుంది. సో ఈ పిఆర్పి మనకి హెయిర్ లాస్ ట్రీట్మెంట్లోకి వచ్చి ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది, 10-12 ఇయర్స్ అవుతుంది. ఒక పర్సన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పిఆర్పి మనకి అందరికీ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక పర్సన్ టు పర్సన్ వేరేట్ అవుతుంటుంది. సో ఒక పర్సన్ వచ్చారు మన దగ్గరికి, ఒక 75% హెయిర్ లాస్ అయింది, 75-80%, వాళ్ళకి పిఆర్పి చేయటం వల్ల ఏ యూజ్ ఉండదు, ఒక హెయిర్ కూడా రాదు. ఎందుకంటే ఈ హెయిర్ రూట్స్ అనేవి మనకి బై బర్త్ వస్తాయి, బై బర్త్ తర్వాత కొత్తగా ఒక హెయిర్ రూట్ కూడా రాదు మనకి. ఇవి ఏజ్ మీద తగ్గుతుంటాయి, ఒక పర్సన్లో మనకి 1 lakh to 1 lakh 20 thousand హెయిర్ రూట్స్ ఉంటాయి. ఇవి జనరల్గా కూడా మనకి బాల్డ్నెస్ లేకపోయినా కూడా మనకి చిన్నప్పుడు ఉండే డెన్సిటీ ఒక 60-70 ఇయర్స్కి ఉండదు, అండ్ 20 ఇయర్స్కి ఉండే డెన్సిటీ 30కి ఉండదు, 30కి ఉండేది 40కి ఉండదు. అట్లా మనకి ఏజ్ మీద తగ్గుతుంటుంది సెల్, మనకి అంటే సెల్ మెజారిటీ కెపాసిటీ అంటారు, అంటే సెల్ యొక్క కణ విభజన డివిజన్ తగ్గుతున్న కొద్దిగా మనకి ఆటోమేటిక్గా హెయిర్ రూట్స్ కూడా తగ్గుతుంటాయి మనకి. స్లో బాల్డ్ ఉండే వాళ్ళు ఏంటంటే తొందరగా ఫాస్ట్గా ఆ డెన్సిటీ తగ్గిపోతుంది, సో 25-30కి మనకి బాగా బాల్డ్ అయిపోతుంది. సో వీళ్ళలో ఏంటంటే మనకి ఒక పర్సన్కి 65-50% లాస్ అయ్యి ఒక 35-40-50% హెయిర్ ఉన్నంత వరకు మనము పిఆర్పి టెక్నిక్స్ అంటే చేసుకొని మెడికేషన్ వాడుకొని మంచిగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మోర్ దెన్ 75% హెయిర్ లాస్ అయితే పిఆర్పి అనేది మనకి యూజ్ ఉండదు. మాకు ఎవ్రీ మంత్ ఒక 10-15 patients కంప్లీట్ బాల్డ్ పేషెంట్స్ కూడా ఎక్కడో చోట ఒక 1 lakh 70 thousand పే చేసి పిఆర్పి చేయించుకొని వస్తారు, ఏ రకమైన రిజల్ట్ ఉండదు వాళ్ళకి. సో పిఆర్పి టెక్నిక్కి మనకి హెయిర్ ఉండాలి పర్సన్కి. సో ఈ పిఆర్పి టెక్నిక్ అంటే మనకి పర్సన్కి హెయిర్ ఉంటే మనకి పిఆర్పి టెక్నిక్ వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి పిఆర్పి వల్ల? మనకి అబ్సల్యూట్గా 0 సైడ్ ఎఫెక్ట్. ఎందుకు? మనం ఈ పిఆర్పి తయారు చేయడం ఎట్లా, పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ తీసుకొని ఆటోలాగస్, అంటే తన బ్లడ్ తీసుకొని తనకి పిఆర్పిని మనం తయారు చేసి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. తన బాడీ ఎంత ఏదైతే తీసుకోగలుగుతుందో దాన్నే ఇస్తాం. అవును, ఇస్తున్నాం. అంటే సేమ్ ఆటోలాగస్, వేరే పర్సన్ తీసుకున్నప్పుడు మన బాడీ రియాక్ట్ చేయొచ్చు, కానీ సన బ్లడ్ తీసుకుంటున్నాం కాబట్టి తనకేం రియాక్షన్ ఉండదు అనమాట. అండ్ 100% సేఫ్ ప్రొసీజర్, మనకి ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. సో ఒక పర్సన్ మనకి హెయిర్ లాస్ అయి వస్తున్నప్పుడు మనం పిఆర్పి ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇవి లోపలికి వెళ్ళినాక ఓపెన్ అయిపోతాయి ప్లేట్లెట్స్. అంటే ప్లేట్లెట్ అంటే మన బాడీ బ్లడ్లో ఉంటాయి ప్లేట్లెట్స్, ఓపెన్ అయిపోయి దానిలో చాలా గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి, అంటే చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్టెమ్ సెల్స్ లాగా. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకి ఏంటంటే ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు, పీజీఎఫ్ అంటారు, తర్వాత విఈజీఎఫ్ అంటారు, ఈజీఎఫ్ అంటారు, ఇట్లా నెంబర్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే ఒక విఈజీఎఫ్ అనే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఈ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల మనకి అక్కడ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, రీవాస్కులరైజేషన్. అంటే మనకి హెయిర్ లాస్ కారణం ఏంటి, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ హెయిర్ లాస్ అంటే మనకి బ్లడ్ సప్లై తక్కువైపోవడం వల్లే మనకి హెయిర్ లాస్ అవుతుంటుంది. సో ఇక్కడ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది మనకి. సో ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయినప్పుడు మనకి హెయిర్కి
గుడ్ వాస్కులర్ సప్లై అంటే గుడ్ బ్లడ్ సప్లై ఉండి గుడ్ న్యూట్రిషన్ ఉండి రోబస్ట్ హెయిర్ గ్రోత్ అయ్యేదానికి మనకి యూజ్ అవుతుంది అనమాట పిఆర్పీ. అండ్ ఈ పిఆర్పీని మనం ఎట్లా చేస్తామంటే ఒక పర్సన్ వచ్చినప్పుడు 4 to 5 sessions డిపెండింగ్ అపాన్ ద లాస్, ఒక 25 days to month గ్యాప్ పెట్టుకొని చేస్తాం 4 sessions. ఆ తర్వాత కొంతమందికి 5 sessions కూడా చేస్తాం 4 కాకుండా. ఆ తర్వాత ఏంటంటే ఎవ్రీ 6 months ఒక టాపప్లా చేసుకుంటూ వెళ్తుంటాం మనం. ఈ పిఆర్పీతో పాటు మనం కంపల్సరీ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పిఆర్పీ మనకి హోలీ వాటర్ అని కాదు, అట్లా పెట్టంగానే హెయిర్ గ్రో అయ్యేదానికి. ఇట్స్ ఎ వన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. దాంతోపాటు మనం మెడికేషన్ కూడా తీసుకుంటే వీటన్నిటి కుమరేట్ ఎఫెక్ట్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ ఏంటంటే పిఆర్పీలో జిఎఫ్సి అంటారు. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేటర్. జిఎఫ్సి కూడా డిఫరెంట్ ఏం కాదు, సేమ్ పిఆర్పీఏ. కదేంటంటే మనకి జిఎఫ్సిలో మనకి కంపెనీ అంటే మనకి ఒక్కాడ్ కంపెనీ నుంచి మనకు ట్యూబ్స్ వస్తాయి, పిఆర్పీ ట్యూబ్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ట్యూబ్స్ వాడినప్పుడు దానిలో ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ వల్ల మనకి హైలీ రిఫైన్డ్ కాన్సన్ట్రేట్ వస్తుంది. పిఆర్పీ అంటే హైలీ రిఫైన్డ్ పిఆర్పీ వస్తుంది. సెల్స్ ఉండవు, ఓన్లీ సెల్స్ నుండి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ జిఎఫ్సి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి 20% ఎక్స్ట్రా గ్రోత్ ఛాన్సెస్ ఉంటాయి. పిఆర్పీ కంటే కూడా 20%గా మనకి రిఫైన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంజెక్ట్ చేసినప్పుడు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది జిఎఫ్సి వల్ల. సేమ్ పిఆర్పీ కానీ జిఎఫ్సి కానీ రెండు ఒకటే టెక్నిక్లో చేస్తారు. వాటిని వాడే విధానం ఉంటే దానికి వాడే ట్యూబ్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పిఆర్పీ గురించి చెప్పారు కదా, ఇది పర్మనెంట్ క్యూరేనా? లేదు, మన హెయిర్ లాస్కి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. ఎందుకంటే హెయిర్ లాస్ అనేది ప్యూర్లీ జెనెటికల్ ఆర్జిన్. చాలామంది మర్చిపోతారు, జెనెటిక్స్ని మనం మాడిఫై చేయలేము. ఓన్లీ మనం ఏం చేయాలంటే కంప్లీట్గా మాడిఫై చేయలేము, ఓన్లీ మనం ఏదైనా రీక్రియేట్ చేస్తాం అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని. సో మనం ఎన్ని రోజులు అయితే ఈ ట్రీట్మెంట్స్ వాడుకుంటామో అన్ని రోజుల వరకు మనం కొంతమేరకు హెయిర్ని మనం కాపాడుకోవచ్చు ఫర్దర్ ఫాల్ లేకుండా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఒక స్టేజ్ వరకు మాత్రమే యూజ్ అవుతాయి. ఆ స్టేజ్ దాటినాక మనకి ఎప్పుడైతే 75% 80% హెయిర్ రావుతుందో కంపల్సరీ మనం పర్మనెంట్ టెక్నిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, యా సార్, థ్యాంక్ యూ సార్.